వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆదిత్య దేవితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక దేవి అడుగుతున్నట్టుగా చెప్తూ ఉంటాడు, ఏంటి గదంతా నా కోసం రెడీ చేసావంటే, అవునమ్మా నీ కోసమే రెడీ చేశాను, నీకోసం కాకపోతే ఇంకెవరికి రెడీ చేస్తాను. ఇవి నువ్వు నా బిడ్డవమ్మ, నా కూతురు, ఈ ఇంటి వారసురాలు, దేవుడమ్మ మనవరాలు అంటూ బొమ్మను పట్టుకొని ఆదిత్య మాట్లాడుతూ ఉంటాడు. ఇక అటుకు వెళ్తున్న సత్య డోర్ తీసి చూస్తే ఆదిత్య ఎవరు లేకుండా ఎవరితో మాట్లాడుతున్నాడని అనుకొని చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వచ్చిన దేవుడమ్మ కూడా, సత్య ఏంటమ్మా ఏం చూస్తున్నావు, ఆదిత్య ఏం చేస్తున్నాడు అని అనగానే, ఆంటీ ఆదిత్య చూడండి ఎవరు లేకున్నా ఎవరితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు అనగానే, ఇద్దరు అలా చూస్తూ ఉంటే ఇక ఆదిత్య మాత్రం బొమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి వీడు ఇంతలా ఇలా పిచ్చివాడు అయిపోతున్నాడు, దేవి కోసం ఇంతలా పిచ్చివాడు అవ్వాలా, వీడి పరిస్థితి ఏమవుతుంది ఎలా అవుతుందో అని చాలా భయపడుతూ ఉంటారు దేవుడమ్మ ఉన్న సత్యం.